ప్లీజ్ సబ్స్క్రైబ్ ధన్య టీవీ. క్షణం క్షణం మీ ముందు సమాచారం. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు చెప్పిన వాగ్దానాల మేరకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు చెప్పిన వాగ్దానాల మేరకు జనరంజక పరిపాలన 5 పించలైతేనేమి అనేక రకమైన పథకాలు ఆయన చెప్పినట్టేని మొదలు పెట్టడం జరిగింది. సూపర్ 6 కూడా తొందరలోనే మొదలు పెడతామని చెప్పడం జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పినారో అవన్నీ కూడా రాష్ట్ర ప్రజలకు చేస్తారనే నమ్మకం రాష్ట్ర ప్రజలకు ఉంది, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, లీడర్లకు, మా అందరికీ కూడా ఉంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ రాబోయే కాలంలో ఇంకా బలపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు, రాజమౌళి శివప్రసాద్ రెడ్డి గారు చెప్పినట్టు అబద్ధాల మాటలు మాట్లాడేటోళ్ళు తెలుగుదేశం పార్టీలో లేరు అని తెలియజేసుకుంటూ, రాజమౌళి ప్రసాద్ రెడ్డి చాలా పలుకుబడులు పలికినారు. నేనే ఎమ్మెల్యే అవుతాను, నేను డబ్బు, నా దగ్గర డబ్బు ఉంది, నేనే డబ్బు ఖర్చు పెడతాను, అన్ని కులాల వాళ్లకు కళ్యాణ మంటపాలు కట్టిస్తాను, సాకరులకి అయితేనేమి, మంగళూళ్ళకి అయితేనేమి, కుమ్మరులకి అయితేనేమి, సాయిబులకి అయితేనేమి, ఎస్సీలు ఎస్టీలు అందరికీ కళ్యాణ మంటపాలు కట్టిస్తానని చెప్పినారు. అన్ని దేవుళ్లకు, దేవాలయాలకు, ప్రార్థనా మందిరాలకు, దర్గాలకు, మసీదులకు సొంత నదులు ఇస్తామని చెప్పినారు. అవన్నీ కూడా ఆయన చేయక నిలబడిపోయి ఉన్నాయి. మేమేం చెప్తున్నామంటే రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారికి, మీ అబద్ధపు వాగ్దానాలన్నీ 10 సంవత్సరాలు చూసినారు ప్రజలు. ఇప్పుడు కూడా మీరు ఏదో నమ్మి మీకు చేస్తే వేస్తా అని ఓట్లు దండిగా ఓట్లు వేసినారు. మీకు మీరేం తక్కువ ఓట్లు రాలే. మీరు మేము 23,000తోనే గెలిచినాం, మీరు 42,000తో గెలిచినారు గతంలో. మేమేం చెప్తున్నామంటే రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారికి ప్రమాణాలు చేసినారు. నేను మాట మీద ఉంటా, మా అమ్మ మీద తోడు, మా నాన్న మీద తోడు, శివపార్వతుల సాక్షి, వెనక పరమశ్రీ దేవి సాక్షి అని చెప్పినారు. సౌడమ్మదేవి సాక్షి అని 100 సార్లు చెప్పినారు. మా ఇంటి దేవత అని చెప్పినారు. మేమేం చెప్తున్నామంటే ఇప్పుడు మీరు శాశ్వత రాజకీయాలకు సన్యాసం తీసుకుంటా అని చెప్పినారు ఓడిపోతే. అది ఎప్పుడు చేస్తుంటారో, ఎప్పుడు సన్యాసం తీసుకుంటారో చెప్పాలి. రెండోది, ఈ పేద ప్రజలకంతా కళ్యాణ మంటపాలు కట్టిస్తామన్నారు అన్ని కులాల వాళ్ళకు, అది కట్టిస్తారా లేదా అని చెప్పాలి. రెండోది, శాశ్వతంగా నేను అన్న క్యాంటీన్ నడుపుతాను అని చెప్పినారు. రాజన్న క్యాంటీన్ నడుపుతానని చెప్పినారు. అది కూడా సురేష్ అన్న క్యాంటీన్ పెట్టిన తర్వాతనే అతను ముందుకు వచ్చినాడు. అంతకుముందంతా ఆయన తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడు తెలుగుదేశం పార్టీ పెట్టిన అన్న క్యాంటీన్లను తొలగించేసి వాళ్ళు అన్నం పెట్టలే ఎంప్లే అన్ని తొలగించేసినారు. తెలుగుదేశం పార్టీ పెట్టేది కూడా తొలగించేసినారు. సురేష్ అన్న పెట్టినాడు కాబట్టి వాళ్ళు కూడా పెట్టారు కొంతకాలం. ఇప్పుడు ఆయన పెడతారా లేదా అది కూడా చెప్పాలా, ఎందుకంటే ఆయన పెట్టకపోతే ఎవరో ఒకళ్ళు ముందుకు వస్తారు. రెండోది, దేవాలయాలకు, మసీదులకు, దర్గాలకు, ప్రార్థనా మందిరాలకు చందాలు ప్రకటించినాడు. అవి అసంతృప్తిగా పనులన్నీ నిలబడిపోయి ఉన్నాయి. మేము పోయి పరిశీలన చేసినాం. అది నువ్వు ప్రకటన పత్రికా ప్రకటన చేస్తావో, నేను చేయిస్తానన్న చెప్పు, లేకపోతే నేను చేయించాలని చెప్తే ఇటు ప్రభుత్వ నిధులతోనో లేకపోతే ఇటు చందాల ద్వారానో ఎవరు ఎవరు కులానికి సంబంధించిన ప్రార్థనా మందిరాలు వాళ్ళు పూర్తి చేసుకుంటారు. అది 2. మేము నీకు ఇంతకు ముందు కూడా చెప్పినాం, నువ్వు అబద్ధాలు ఎక్కువ చెప్పాను, అబద్ధాలు చెప్పిన దానివల్ల ప్రయోజనం లేదని చెప్పినాం. తెలుగుదేశం పార్టీని తుంగలో దొక్కేస్తానని చెప్పినాం. అతి మాటలన్నీ మాట్లాడినావు. మేము కౌన్సిల్లో ఓడిపోతే పొద్దుటూరులో కౌన్సిలర్గా ఓడిపోయినారు వీళ్ళు. కమలాపురానికి మళ్ళీ ఏదో గెలిపించడానికి వచ్చినారు వీళ్ళు. ఎక్కడైతే కమలాపురంలో తిరుగుతారో ఆ వాటిని ఓడిపోవాలని చెప్పినావు. అట్లాంటి అహంభావకరమైన మాటలు 5 సంవత్సరాలు నువ్వు ఎమ్మెల్యేగా అధికారులు ఉంటే మాట్లాడినావు. అవన్నీ గుర్తుకు తెచ్చుకొని నువ్వు ఎన్ని చెప్పినట్టు అని చేస్తావా లేదా అని నేను నిర్ణయం తీసుకొని రాజకీయ సన్యాసం నువ్వు చేస్తానని చెప్పినావు కాబట్టి నువ్వు ఎప్పుడు చేస్తానో నువ్వు మాకు ప్రకటన ద్వారా తెలపాలని చెప్పి మీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం.